శ్రీ గురుభ్యో నమః శుభమ్య. కుంభరాశి వారికి జూన్ మొదటి 15 రోజులు ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, కుంభరాశి వారిని మనం లెక్క పెట్టుకుని చూస్తుంటే పంచములు అని శుక్రుడు, అదే చతుర్థంలో రవి, అదేవిధంగా చూస్తే షష్ఠస్థానంలో రాహు. భాగ్యంలో గురువు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి గురువు యొక్క ప్రభావం ఉంది, లాభంలో శని కూడా ఉన్నాడు. సో భాగ్యంలో గురువు ప్రభావం అంటే భాగ్యంలో ఉన్న గురువు లగ్నాన్ని చూస్తున్నాడు, దానివల్ల మంచి ఫలితం. శని లాభం ఉన్నాడు కాబట్టి ప్రజాదరణతో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు సక్సెస్ ఉంది. రాజకీయ పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఆనందకరమైన జీవనం కనపడానికి అవకాశం ఉంటుంది. 12 కుజుడు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కొంత ఆస్తి అమ్మినా కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎప్పుడో ఒక ఆస్తిని పొందితే లాభాలతో లాభం పొందడము. చాలామంది మీడియేషన్ వర్క్ చేస్తుంటారు, ఆస్తి కొంటారనుకుంటారు, మధ్య రోజు లాభాన్ని తీసుకుంటారు. అటువంటి వాళ్ళకి, కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అమ్మకానికి పెడితే ఆస్తిలో మంచి లాభాలు, అంటే రూపాయి 10 రూపాయలు వచ్చే లాభాలు కలిగే అవకాశం కనబడుతుంది. ఏ వ్యాపారం వీళ్ళు చేసినా ఆ వ్యాపారంలో 15 రోజుల్లో సక్సెస్ఫుల్ కనబడుతుంది, ఆర్థికంగా పెరిగే అవకాశం కనబడుతుంది. ధనాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇక్కడ ధనం ఎంత వస్తుందో అంత ఖర్చు కూడా చూపిస్తుంది కాబట్టి దాచుకునే విధానంలో కొంచెం సిస్టమేటిక్గా దాచుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఇంకొంచెం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు బలహీనంగా కనబడినప్పటికీ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా కూడ ఆయిలు, స్టీల్, సిమెంట్, ఐరన్, పెట్రోల్ బంక్స్ ఇవన్నీ నడిపే వాళ్ళకి, స్టీల్, సిమెంట్, ఆటోమొబైల్స్ ఇవన్నీ రన్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ మాత్రం 1 రూపాయి లాభాహికంగానే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ 12 కుజుడు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే కుజకేతుల వల్ల జరుగుతున్న దోషం ఏదైతే ఉందో అది తగ్గడము, తర్వాత కొంతవరకు ఆర్థిక బలం పెరగడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.